బిగ్ బాస్ షోలకి ఎప్పటినుంచో అంటే హిందీ సిరీస్ బాగా చూసే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది స్వామీజీలను తీసుకొచ్చేవాళ్ళు అలాగే మనము స్వామి ఓంని చూసాము రాధేమాని చూసాము ఇలాంటి చాలా స్వాములని బిగ్ బాస్ సీజన్లోకి తీసుకొచ్చి కొంచెం వాళ్ళకు కూడా టీఆర్పి రేటింగ్ కోసం అలా ఎంటర్టైన్ చేసేవారు ఎలా అయితే సీజన్ సిక్స్ అనుకుంటాను బానీజే ఉన్నప్పుడు ఆ టైంలో రణవీర్ గుల్జార్ గెలిచారు సీజన్ అప్పుడు స్వామి ఓం అరాచకాలు మనం చూసాం టాయిలెట్ని అందరి మీద చిలకరించడం వాళ్ళ వస్తువులన్నీ దొంగతనం చేయడం హౌస్ అంతా చిందరవందర చేయడం ఎంత సల్మాన్ కానీ ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా మారకపోవడం ఇలాంటివన్నీ చూసాం అంటే ఒక స్వామీజీ ఏవైతే చేయకూడదో అలాంటి పనులన్నీ చేసి పెద్ద పాపం ముట్టగట్టుకున్నాడు అండ్ అలాగే ఎలిమినేట్ కూడా అయిపోయాడు ఆ తర్వాత చాలా రోజులకి మన తెలుగు బిగ్ బాస్లో హేతువాది బాబు జోగినేని గారిని తీసుకోవడం జరిగింది అది నాని గారి సీజన్ టూలో ఆయన కూడా కొన్నాళ్ళ పాటు ఉన్నాడు ఒక సిక్స్ సెవెన్ ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ వరకు వచ్చాడు తర్వాత ఎలిమినేట్ అయ్యాడు బాగానే ఉంది అండ్ నెక్స్ట్ ఇలా బయట నుంచి స్వామీజీలను తీసుకురావడం కొత్తం కాదు ఇప్పుడు మన బిగ్ బాస్ ఓటీటీ త్రీ అవుతుంది మన ఆన్లైన్లో స్ట్రీమింగ్ అవుతుంది జియో సినిమాస్లో దాంట్లో ఏంటంటే ఒక టారో రీడర్ని తీసుకొచ్చారు ఆవిడ కూడా అక్కడ కూర్చొని కూడా అందరికీ జాతకాలు చెప్తుంది ఈ కార్డు తీయండి మీకు ఇది అవుతుంది అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు వీటి గురించి మాట్లాడుకుంటున్నామంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది రాబోతుంది దాంట్లో వేణుస్వామిని తీసుకోబోతున్నాడు అన్న వార్తలు అయితే ఒక్కసారిగా గుప్పమన్నాయి అఫ్ కోర్స్ వేణుస్వామిని తీసుకుంటే బయట కొత్త గొప్ప పాపులారిటీ ఉంది తమిళ హీరోయిన్లు కన్నడ హీరోయిన్లు తెలుగు హీరోయిన్లతో పూజలు చేపిస్తాడని అండ్ హీరో హీరోయిన్ల రహస్య వివరాలు చెప్తాడని ఎవరు ఎప్పుడు విడిపోతారు ఎవరు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు అండ్ ఎవరి కాపురం ఎలా ఉండబోతుంది అనే విషయాలన్నీ చెప్తాడు నెక్స్ట్ అలాగే రాజకీయం మీద కూడా విశ్లేషణలు చెప్తాడు ఈ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ ఓడొద్దని అలా రీసెంట్ డే టైమ్స్లో ఆయన జాతకం కొంచెం తారుమారు అయ్యేసరికి ఇక మీదట నేను జా జాతకాలు చెప్పను నేను సన్యాసం తీసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు అయినప్పటికీ కూడా చిల్లా చిత్క పూజలు చేస్తున్నాడు సో ఎలాగో రిటైర్మెంట్ తీసుకున్నాడు కాబట్టి ఇతన్ని మనం ఉపయోగించుకోవాలని బిగ్ బాస్ టీమ్ అయితే సంప్రదించింది మరి ఆయన వస్తాడో రాడో తెలియదు కానీ ఇన్ కేసు ఒకవేళ వేణుస్వామి హౌస్లోకి వస్తే పరిస్థితి ఏంటనేది మాట్లాడుకుంటే అక్కడ కూడా జాతకాలు చెప్పొచ్చు ఏ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు నామినేషన్లో ఎంతమంది ఉంటారు అనేది కూడా చెప్పవచ్చు అండ్ నెక్స్ట్ ఎవరు విన్నర్ అవుతాడో చెప్పొచ్చు ఆ వీక్లో వాళ్ళకి అంటే ఏదైనా టాస్క్లు ఇస్తే ఎవరు గెలుస్తారో చెప్పొచ్చు నెక్స్ట్ లగ్జరీ బడ్జెట్ ఇస్తే బిగ్ బాస్ ఎంతకి ఇస్తాడో చెప్పొచ్చు ఏమేమి ఐటెంలు వస్తాయో చెప్పొచ్చు ఇట్లాంటివన్నీ కొంచెం అంటే కామెడీగా తీసుకున్నా సీరియస్గా తీసుకున్నా ఆయన మాత్రం తన వృత్తిని సీరియస్గానే తీసుకుంటున్నాడు బట్ అది చూసే వాళ్ళకి మాత్రం అది కొంచెం చాలా కామెడీగానే అయిపోతుంది సో వేణుస్వామి బిగ్ బాస్లో ఇన్ కేస్ ఒకవేళ వస్తే అతను చేయబోయే ఈ ఈ కార్యకలాపాలు ఎలా అయితే ఉంటాయో అక్కడ ఏమైనా చేతబడులు చేస్తాడా హోమాలు చేస్తాడా లేకపోతే ఇంకేమైనా అందరి చేతులు చూసి వాళ్ళ జాతకాలు చెప్తాడా అనేది మాత్రం వేచి చూద్దాం మీకెవరైతే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి వేణుస్వామి వస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనిపిస్తే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్